ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము నాలుగు నందు ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచందన మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ ఫోన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సిక్స్ వన్ శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెల मिथुन राशि राशि फलचाल्यक्रमा की स्वागत हरिव गुरु गुर विष्णु गुरदेव महेशर गुरक्षा परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनाम् उपमस्रपस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धे नाम श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो श्री नमः वाग्देवी महासरस्वत्यै नमः రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నెల మిథున రాశి రాశి ఫలితాలు సెప్టెంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క సంచారం జరగబోతోంది గురువుగారు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారబోతూ ఉన్నాడు ఈ నెలలో ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క సంచారం కనుక సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు చాలా తప్పకుండా జాగ్రత్తగా మనం వినాల్సినటువంటి అవసరం ఉన్నది గురుగారు పెద్ద గ్రహం అసలు గురువు యొక్క బలం కనుక ఉండేటట్లయితే మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనకి ఇబ్బంది ఏం లేదు నెట్టుకొచ్చేస్తాం ఆ నెలంతా కూడా కనుక గురువుగారు ఏ విధమైనటువంటి సంచారంలో ఉంటున్నారు ఆ గురు సంచారం మారినటువంటి గురు సంచ మారబోతున్న గురు సంచారం ఇదిగో ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని తప్పకుండా మనం పరిశీలన చేయాలి ఎందుకంటే మనకి చాలా ఉన్నాయి మిథున రాశి వాళ్ళకి అష్టమసేని అంటాం ఇంకోటి అంటాం ఉండు అంటాం ఇవన్నీ కూడా ఏమిటో చాలా బాధలుగా ఉన్నాయండి అని చెప్పినని మనస్తాపం చెందుతూ ఉండేటువంటి యొక్క రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు అవన్నీ ఏమీ భయపడాల్సినటువంటి యొక్క అవసరం లేదని నేను చెప్తూనే ఉన్నాను ఇప్పుడు గురువుగారు మారినందువల్ల ఇది ఏ విధంగా ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ సంచార ఫలితము అనేది తప్పకుండా తెలుసుకోవాలి ఇప్పుడు గురువుగారికి సంచారం గురు ఎవరు ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు వాహన కారకుడు ఇవన్నీ కూడా ఆయనవే ఇవన్నీ ఇహంలో మనం దేనికోసం ఉండి సంపాదించేది బతికేది వాళ్ళ కోసమేగా ఈ అన్నింటి కోసమే మన తాపత్రయం కాబట్టి గురుబలం బాగా ఉంటే అన్ని బాగున్నట్టేనని చెప్పడంలో విశేషం అదే ఇప్పుడు పద్నాలుగో తారీఖు వరకు కూడా పద్నాలుగో తారీఖు వరకు కూడా గురువు తొమ్మిదింట అంటే భాగ్యంలో లోహమూర్తిగా ఉన్నాడు అయితే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గురుబులమ్మకి ఎంతవరకు మిథున రాసి వాళ్ళకి చాలా బాగా ఉన్నది మంచి ఫలితాలే ఉంటాయి అంటే ధనాదాయం ఏదో గొప్ప గొప్ప పర్వాలేదు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ పద్నాలుగు తర్వాత నుంచి ఏమిటి అని చెప్పిన సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత నుండి అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాడు తామ్రమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు గురుగారు మిథున రాశి ఆయనే యొక్క మన ఏదో ఆయన యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి ఆయన భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి భాగ్యంలో సంచారం చేస్తూ మిథున రాశిని చూస్తూ ఉన్నాడు కాబట్టి మనకి చాలా బాగా ఉంది సెనెట్లా ఉన్నా మనకే ఇబ్బంది ఏం లేదు అన్నీ నెట్టుకొచ్చాం మరి ఇప్పుడు గురువుగారి యొక్క అనుగ్రహమే తక్కువైపోతే ఇప్పుడు ఏమిటి పరిస్థితి అని మిథున రాశి వాళ్ళకి ఒక గొప్ప అనుమానం వస్తూ ఉంటుంది పరిశీలన చేద్దాం అయితే అక్కడ గురువుగారు నీచుకో నీచపడ్డాడు కూడాను ఎప్పుడైతే వెనక్కి వచ్చి మళ్ళా మకర రాశిలో ప్రవేశించాడో గురువు నీచబడ్డాడు కూడాను అయితే అక్కడ ఏమిటంటే అక్కడ గురువుగారు ఎవ మకర రాశిలోకి వస్తే మకర రాశిలో ఇప్పుడు ఎవరు సంచారం చేస్తూ ఉన్నారు శనిదేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశికి అధిపతే శని ఆయన ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు అలాంటి శనితోటి వెళ్ళి గురువుగారు కలిశాడు సంచారం చేయబోతున్నాడు పద్నాలుగో తారీఖు నుంచి కనుక శనికి శని క్షేత్రంలో గురువు సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి గురువు గారికి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది విపరీత రాజయోగం ఉంటుంది దాన్ని కాబట్టి నీచభంగ రాజయోగము అది ఎవరికీ మిథున రాశి వాళ్ళకే కలుగుతుంది కనుక మళ్ళా మనకి గురువుగారు వెనక్కి వచ్చి మకర రాశిలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా గురుబలం ఏం తగ్గలేదు అని మనం గేమ్ పెట్టుకోవాలి మిగతా చోట్ల మనకి ఇది ఈ విధమైనటువంటి యొక్క ఆ సిద్ధాంతం ఆలోచన ఇది మరి కనపడుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకు మాత్రం నేను చదువుకుంది మా గురువులు నాకు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారం గురుబలం మనకి బాగా ఉంటుంది మిథున రాశి వారికి రాశి మార్పిడి జరిగిన తర్వాత కూడా సెప్టెంబర్ పద్నాలుగు తర్వాత కూడా మిథున రాశి వారికి యోగదాయకంగానే ఉంటుంది గురువు యొక్క సంచారము అని చెప్పవచ్చు కోర్టు వ్యవహారాల్లో కూడా మనకి విజయం లభిస్తుంది అలాగే వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి గ్రహ సంచార అనుకూలంగా ఉన్నందువలన ఇంతవరకు అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిష్కరింపబడతాయి అని కూడా మనం చెప్పవచ్చు ధనాదాయం కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అయితే ప్రతి విషయంలోనూ ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటారు ముందుకు పోతూ ఉండాలి ఈ మిథున రాశి వాళ్ళు ఎక్కడ ఆటంకం పెట్టుకోకూడదు మనకి వెనకాల గురుబలం ఉంది దైవబలం ఉంది కనుక ఆ ముందుకి వెళ్ళిపోతూ ఉండటమే మనకి ఏమీ ఆటంకం లేదు ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా గోచార ఫలితాలు గురువు యొక్క అనుగ్రహం ఉన్నది శని గ్రహం యొక్క అనుగ్రహం కూడా చాలా ఉన్నది కనుక మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మధుర రాశి వాళ్ళు ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిపోవటమే అని మనం చేస్తూ ఉన్నా శని శని ఇప్పుడు ఎక్కడున్నారు మకర రాశిలో ఉన్నాడు మకర రాశిలో ఉన్నటువంటి అర్థం ఏమిటండి అష్టమస్థానం అది మిథున రాశి వాళ్ళకి స్థానం అష్టమ భాగ్యాధిపతి శని ఒక్క అష్టమాధిపతే కాదు అష్టమ భాగ్యాధిపతి అసలు స్థానం అంటే ఇంత భయపడిపోతున్నారు అంటే ఏమిటి అష్టమ స్థానం అంటే ఆరోగ్యస్థానం ఆరోగ్యానికి దెబ్బతీస్తాడేమో అని చెప్పిన మన యొక్క అందరికీ కూడా అభిప్రాయం అంటే అక్కడ ఏంటంటే అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు ఇది గొప్ప విషయం శని మకర రాశిలో ఉన్నాడు శని మనకు అష్టమాధిపతే అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు వాడింటో వాడున్నాడు తప్పేముందండి మన మన సొంత ఇంట్లో మనకు ఎక్కడో ఒక చోట ఇల్లు ఉంది ఆ ఇంట్లోనే మనం నివసిస్తూ ఉన్నాం బాగానే ఉంది ఇప్పుడు బయటికి కూడా రావద్దంటున్నారు కదా ఈ కరోనా విషయంలో ముఖ్యంగా పెద్దవాళ్ళని రావద్దంటున్నారు బయటికి అంటే ఇంట్లో ఉంటే మీకు ఆరోగ్యంగా ఉంటుంది ఏ కంటి వ్యాధులు కూడా మీకు రావు ముఖ్యంగా కరోనా అనేటువంటిది కూడా రాదు మీరు బయటికి రాబోకండి పెద్దవాళ్ళు పిల్లలు అందరినీ రావద్దన్నారు ముఖ్యంగా పెద్దవాళ్ళని బయటికి రావద్దన్నారు అంటే అర్థమేటి ఇంట్లో ఉంటే క్షేమంగా ఉంటారు అని అర్థమయ్య ఇప్పుడు మరి శని వాడింటూ వాడే ఉన్నాడుగా బాగా ఉండకే అవుతుందండి చూసారా అలాంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్రెయిన్ మనం డెవలప్ చేసుకోవాలి అని మనం చేస్తున్నా శాస్త్రం ఊరికనే శాస్త్రం చదువుకోవటమే కాకుండా దీన్ని ఇంత ఆలోచన సరళిని కూడా మనం పెంపొందించదేసుకొని అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ఎండ్ డివిజన్ అని పెద్ద 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 కంపెనీలు అన్నింటికీ కూడా ఆర్ఎండి డివిజన్ ఉంటుంది అందువలన అటువంటిది మనం డెవలప్ చేసుకోవాలి ఆర్ఎండ్ సెక్షన్లోకి వెళ్ళాలి మనం జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఆర్ఎండి ఉంటుంది అయితే మనం ఆ మొత్తం పుస్తకం అంతా కూడా గురుకృపతోటి చదువుకుంటే తప్పకుండా మనకు అవగాహన అవుతుంది ఎప్పుడు ఆ మూడు వందల పేజీలో ఉండేదో ఆరు వందల పేజీలో ఉండేదో ఎప్పుడు జ్ఞాపకం రావాలో అప్పుడు జ్ఞాపకం చేయిస్తాడు ఆ యొక్క గురువు పరమాత్మ స్వరూపుడు గురువు కాబట్టి ఆ గురువుగారు ఎన్నో చదువుకుంటాం మనం మనం ఏదో ఒక కంటెస్ట్లో మాట్లాడుతూ ఉంటాం అనుకోండి దాన్ని ఇక్కడ పెట్టుకోరా పనికి వస్తుంది నీకు అని చెప్పేటువంటి స్ఫురణని ఇచ్చేటువంటి వాడు గురువు అనమాట అటువంటి గురువు యొక్క ఆశీర్వచనంతో ఈ దీన్ని మనం ఆలోచన చేసినట్టయితే అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి అష్టమ శని దోషం వర్తించదు అని చెప్తున్నా పైగా గురువుగారికి కూడా వాడు నీచాన్ని భంగం కలిగి చేసి రాజయోగాన్ని పట్టిస్తున్నాడు శని ఆయన మనకు అనుకూలంగా ఉండటమే కాకుండా గురువు ఆయన వచ్చి సంచారం చేయబోతున్నటువంటి యొక్క గురువు గారికి కూడా మంచి రాజయోగాన్ని ఇస్తున్నాడంటే మనకే ఇస్తున్నాడు అని అర్థం గురిశనులు ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి సంచారంలో ఉన్నాడు మిథున రాశి వారికి రాహు సంచారం ఎలా ఉంది రాహు ఇప్పుడు మనకి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు మిథున రాశి వారికి అంటే అక్కడ ఎలా చేస్తున్నాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఏంటంటే వ్యయం చేయిస్తాడు అని అర్థం వ్యయం అంటే ఏమిటి పిల్లవాడి చదువులకో లేదా శుభకార్యాలు ఇంట్లో చదివితే వాటికి కొంత ఖర్చు అవ్వటం ఇలాంటి వ్యయం చేయిస్తాడు అని చెప్పిన ఏంటంటే అనారోగ్యాలు జరుగు పాలైపోయి లక్షల లక్షలు ఆరోగ్యం కోసమని ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ చుట్టుతో తిరిగేటువంటి దానికి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండేటువంటి దానికో లేకపోతే గృహం ఏదైనా కొనుక్కోవడానికో లేదా ఇలాంటి శుభ వ్యయం చేయిస్తాడు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకని ఉచ్చలో ఉన్నాడు కాబట్టి వాడు నీచిలో ఉంటే మనం చేయగలిందేం లేదు అది కాబట్టి ఇప్పుడు గురుగ్రహం శనిగ్రహం రాహుగ్రహం మూడు గ్రహాలు మా అనుకూలంగా ఉన్నాయి కేతు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది కేతు సంచారం ఇప్పుడు వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు వృష్టికంలో ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ కూడా తామ్రమూర్తిగానే సంచారం చేస్తున్నాడు కానీ స్థితిలో ఉన్నాడు కేతు అంటే మిథున రాశి వాళ్ళకి వృష్టికి ఏమవుతుందండి ఆరో రాశి అవుతుంది అంటే షష్టంలో సంచారం చేస్తూ ఉన్నాడు గోచార రీత్యా కేతువు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆరింట సంచారం చేసినట్టయితే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం మీ మీకు కావాలంటే పేజీ నెంబర్తో సహా మనం చెప్పుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చూసారా కాబట్టి ఒక్కదాన్నే తామ్రమూర్తిగా ఉన్నాడండి అండి ఏం మనకు పనికొస్తాడు ఈ యొక్క కేతు కేతుగ్రహం చెప్పిన మనం పెట్టుకోకూడదు ఇంకా లోతుగా ఉంటే బోరు భావాలు ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ తెచ్చుకోవాలి ఓ పలాని పేజీలో ఇది చెప్పాడు కదా ఎందుకు ఇక్కడ తెచ్చుకొని మనం మాట్లాడుకోకూడదు ఆ రకంగా మనకు శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడు కదా దీని ప్రకారం చూస్తే మనకు అంత అనుకూలంగా అది తామ్రమూర్తి కాబట్టి కానీ వేరే ఇంకో చోట అసలు ఆరింటి సంచారం చేస్తే కేతువు శుభపరితాన్ని ఇస్తాడా వాడు సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉందిగా మరి దాన్ని ఏం చేస్తా అది కొట్టేస్తావా కాబట్టి దాన్ని కూడా ఇక్కడికి తెచ్చుకుంటే సుఖ సుఖ ఫలితాన్ని ఇస్తాడు సుఖాన్ని సు సంతోషాన్ని ఇస్తాడు కేతు ఆరింట సంచారం చేస్తే అని మనం చెప్పుకోవాలి అలా ప్రతిదానికి కూడా ఊరికైనా అందరూ సంతోషపడతారు కదా అని చెప్పిన సంతోషపెట్టడానికి అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని చెప్పటం కాదు శాస్త్రరీత్యా అది ఎంతవరకు నిలబడుతుంది అనేటువంటిది కూడా రివిత్ రీజన్స్ చెప్పగలిగి ఉండాలి అది చెప్పి అక్కడ కూడా మీకు మనకి ఏం సమాధానం దొరకలేదనుకోండి అయినా ఈ కేతు సంచారం ఏమాత్రం మనకు అనుకూలంగా లేదు ఏదో కాస్త అదో కాస్త ఈ యొక్క సూర్యాయమూర్తి వారికి ఆరాధన చేసుకోండి ఇది మీకు బాగానే ఉంటుందిలే అని చెప్పాలి కానీ ఎక్కడైతే బాగా ఉందో అది మనం తప్పకుండా ఆ క్లాసును కూడా తీసుకుని ఆ పేజీలో క్లాజ్ కూడా తీసుకొని అక్కడ మంచి చెప్తే దాన్ని కూడా తీసుకొచ్చి చెప్పడం అనేటువంటిది ఒక సమగ్రమైనటువంటి యొక్క పరిశీలనతో కూడినటువంటి యొక్క రాశి ఫలితాలు చెప్పే కార్యక్రమము అని మరొక మారు మనం చేస్తున్నాను కాబట్టి అత్యంత యోగదాయకమైనటువంటి సంచారంగా ఉంటుంది కేతు యొక్క సంచారం ఈ యొక్క మిథున రాశి వారికి ఇప్పుడు గురు సంచారం చెప్పుకున్నాం శని సంచారం చెప్పాను రాహువు కేతువు కూడా చాలా బాగా ఉన్నాడని చెప్పాం ఆరింటి సంచారం కాబట్టి ఉచ్చస్థితిలో సంచారం కాబట్టి తామ్రమూర్తి అయినప్పటికీ కూడా ఉపయోగపడతాడని ఉపయోగ సంచారం అని చెప్పాను అన్నా రవి సంచారం ఎలా ఉంది ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశిలో సంచారం అంటే అసలు ఈ రవి ఏమవుతాడు మిథున రాశి వాళ్ళకి మూడో స్థానం వాడు అవుతాడు విక్రమస్థానాధిపతి అనమాట విక్రమస్థానాధిపతి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే తృతీయాధిపతి తృతీయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు తృతీయాధిపతి తృతీయంలో సంచారం చేస్తూ ఉంటే మంచి ఫలితాలు ఇవ్వట్టండి అని చెప్పేది ఏముంది మూడు వాడు మూడింట్లో సంచారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కానీ యోగదాయకమైనటువంటి యొక్క సంచారం అది రాజయోగాన్ని ఇచ్చేటువంటి యొక్క సంచారం పైగా శాస్త్రంలో కూడా ఏం చెప్పింది మూడువాడు అంటే మూడింట రవి గనక ఇప్పుడు రెండు ఇందులో రెండు విశేషాలు ఒకటి మూడువాడు మూడింట సంచారం చేస్తే శుభ శుభ ఫలితాన్ని ఇస్తాడు అది ఒకటి రెండవ పాయింట్ రవి గనక గోచార రవి మూడింట సంచారం చేసినట్టయితే సంపదనిస్తాడు అని చెప్పినని శాస్త్రం ఏం సంపదనిస్తాడైనా ఆయన ఆయన సంపద ఇచ్చే సంపద ఏమిటి ఆరోగ్యమే అన్నింటికంటే అన్ని భాగ్యాల్లోకి గొప్పదైనటువంటి యొక్క భాగ్యం ఆరోగ్య భాగ్యము కాబట్టి ఆరోగ్యాన్ని మీరు ఎన్ని కోట్లు మిద్దలు అన్నీ ఎన్నింటి మాత్రం ప్రయోజనం ఏమిటండి మీరు నీకు నీళ్ళు ఎక్కువ తాకూడదు అయినా చెంచ మొత్తం మీద ఒక అర లీటర్ నీళ్లు తప్పితే రోజు మొత్తం మీద తాగకూడదు స్వీట్లు తినకూడదు ఉప్పు నీకు అంతకంటే ఎక్కువగా తగలటానికి లేదు చింతపండు తగలకూడదు గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు అల్సర్స్ కూడా ఉన్నాయి ఎందుకు ఏం చేసి ఉంటాడు లక్షలు కోట్లు కోట్లు ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు కోట్లు వ్యాపారాలు ఇన్నీ ఉంటాయి కానీ అసలైనటువంటి అనుభవంలోకి అవన్నీ కూడా వస్తాయా రావు కనుక ఆరోగ్యం గొప్ప భాగ్యము కనుక ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా మిథున రాశి వాళ్ళకి ఇది గొప్ప యోగం కదండి మిథున రాశి వాళ్ళకి అంటే మూడు వాడు మూడింట్లోనే సంచారం చేస్తూ రాజయోగాన్ని ఇస్తాడు సంపదనిస్తాడు మరి పదిహేడు సాయంత్రం నాలుగు ముప్పై నిమిషాల నుంచి కూడా ఆయన కన్యా రాశిలో ప్రవేశం చేస్తాడు కన్యారాశికి అధిపతి ఎవరండి బుధుడు అంటే రవి దృద్ధులు కూడా మిత్రులు మిత్రక్షేత్రంలోకి సంచారం చేస్తాడు నాలుగింట సంచారం చేస్తాడు మిత్రక్షేత్రం చక్కటి ఫలితాన్ని ఇస్తుంది మొత్తం మీద రవి సంచారం మిథున రాశి వాళ్ళకి బాగా ఉంది కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది ఇప్పుడు మనం ఆలోచన చేసుకోవాలి కుజుడు ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే కుజుడు ఎవరు ఆరు పదకొండు వాడు అంటే లాభాధిపతి ప్లస్ షష్టాధిపతి షష్ట లాభాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మూడింట సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఆరు వాడు మూడింట లాభాధిపతి అయినటువంటి వాడు లాభాధిపతి మూడింట సంచారం చేస్తూ ఉంటాడు గోచార కుజుడు మూడింట విక్రమస్థానంలో సంచారం చేస్తే లాభసాటిగా ఉంటుంది అని చెప్పిన శాస్త్రం చెప్పింది కనుక ఈ యొక్క సంచారం కుజగ్రహ సంచారం లాభసాటిగా ఉంటుంది అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు తర్వాత ఐదవ తారీఖు దగ్గర నుంచి కూడా కన్యారాశుల సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశుల సంచారం అంటే నాలుగింటి సంచారం అది సామాన్యమైనటువంటి సంచారం అంటే కన్యారాశిలో కుజుడు అంటే సామాన్యమైనటువంటి సంచారం శుక్రగ్రహ సంచారం ఎలా ఉంటుంది శుక్రుడు ఎవరు వృషభ రాశికి అధిపతి కదా తులారాశికి అధిపతి అవి ఏమవుతాయి పన్నెండు ఐదు రాశులు అవుతాయి ఈ పన్నెండు ఐదు రాశులకు అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఒకటి నుంచి ఆరు వరకు కూడా రాశిలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే మనకి కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే నాలుగవ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనం చెప్పుకునే మిథున రాశికి కన్యా రాశికి ఇద్దరికి కూడా అధిపతి ఒకడే బుధుడే కాబట్టి మిత్రక్షేత్రాలను సంచారం చేస్తూ ఉన్నాడు నాలుగింట్ల శుక్రుడు కనుక సంచారం చేసినట్లయితే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక శుక్రగ్రహ సంచారం దానికి అనుకూలము తరువాత ఆరు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి కూడా తులారాశిలో సంచారం చేస్తాడు తులారాశికి అధిపతి శుక్రుడే ఆయన స్వక్షేత్రంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు అది ఐదింటు సంచారం చేస్తూ ఉంటాడు ఐదు వాడు ఐదులోనే సంచారం చేయడం అనేటువంటిది ఒక గొప్ప యోగం అది తర్వాత శుక్రుడు ఐదింటు సంచారం చేసినట్టయితే సంతాన లాభాన్ని కలుగజేస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి సంతానం లేనటువంటి వారికి కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అసలు యాక్చువల్లీ సంతానం అంటే ఈ యొక్క గోచార ఫలితం బట్టి మనం చెప్పడానికి అవకాశం లేదు పుట్టినప్పుడు జాతకాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా చూసుకొని దాన్ని బట్టి సంతాన యోగాన్ని చెప్పాలి అయినప్పటికీ కూడా అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి అని మాత్రం చెప్పవచ్చు తర్వాత సంతాన రచ్చి సుఖ సంతోషాలు లభిస్తాయి సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు మంచి విద్య వస్తుంది వాళ్ళకి అని చెప్పవచ్చు కాబట్టి శుక్రగ్రహ సంచారం బాగా ఉంది బుధగ్రహ సంచారం ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశి ఆయన రాశే ఆ రాశికి అధిపతి అయిన స్వక్షేత్రం మిథున రాశి వారికి కూడా అధిపతి బుధుడే కాబట్టి మిథున కన్యలకి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉండటం చాలా లాభదాయకంగా ఉంటుంది నాలుగు వాడు నాలుగింట్లోనే సంచారం చేయడం గొప్ప యోగదాయకము అలాగే ఇరవై రెండు తర్వాత నుంచి తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తాడు ఐదింట సంచారం చేస్తాడు కాబట్టి మిత్రక్షేత్రం శుక్రక్షేత్రంలో బుధుడు సంచారం చేయడం గొప్ప విశేషం అది కూడా బాగానే ఉంది మొత్తం మీద బుధ సంచారం బాగా ఉంది ఈ యొక్క సెప్టెంబర్ నెలలో విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగులకి వీళ్ళందరికీ కూడా బాగా ఉంది తర్వాత వ్యవసాయదారులకి కూడా పర్వాలేదు తర్వాత స్త్రీలకి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఈ సెప్టెంబర్ నెల వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వాళ్ళు ఏవో భదాన్ని పెడుతూ ఉంటారు మంచి గృహానికి సంబంధమైనటువంటి యొక్క ఉపయోగపడేటువంటి యొక్క గృహోపకరణాలు కొంటూ ఉంటారు కొన్ని ఆభరణాలు కొనుక్కుంటూ ఉంటారు వన్ గ్రామ్ గార్డు కొనుక్కు వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కునేటువంటి వాళ్ళు ఆసక్తిని వాళ్ళు అంతరు కొనుక్కుంటారు రోడ్డు గోల్డ్ కొనుక్కోవచ్చు మామూలు కొనుక్కోవచ్చు అలాంటి అలంకరణ వస్తువులు కూడా వాళ్ళు కొంటారు చాలా బాగా ఉంది స్త్రీలకి కళాకారులకి ఈ యొక్క ఈ మాసం అంతా కూడా న్యాయవాదులకి కూడా రవిగ్రహ సంచారం బాగా ఉంది కాబట్టి పర్వాలేదు అలాగే వైద్యులకి కూడా రవి బాగానే ఉన్నాడు కుజుడికి శస్త్రచికిత్సలు చేసేటువంటి వాళ్ళకి మొట్టమొదటి ఫస్ట్ హాఫ్లో కాస్త బాగానే ఉంటుందిగా తర్వాత కొద్దిగా తగ్గుతుంది ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషాలు తెలుసుకుందాం మాసాధిపతులు మృగశిరా నక్షత్రం వారికి అంటే మూడు నాలుగు పాదముల వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శుక్రుడు మాసాధిపతి తొమ్మిది నుంచి గురుడు మాసాధిపతి కాబట్టి మృగశిర నక్షత్రం వారి గురు గురుశుక్రులద్దరు మంచి శుభ ఫలితాలని శుభగ్రహాలు కనుక మృగశిర మూడు నాలుగు పాదాల వారికి ఈ సెప్టెంబర్ నెల మాసాధిపతులు కూడా అది వారి యొక్క అనుగ్రహం కూడా బాగా ఉంది మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో తీసుకుని ముప్పై మూడు శ్లోకాలు వినండి అనండి అలాగే లక్ష్మీ అష్టోత్రం పారాయణ చేసుకోండి గురుస్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ఆరుద్ర నక్షత్రం వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు చంద్రుడు మాసాధిపతి అలాగే తొమ్మిది నుంచి శుక్రుడు మాసాధిపతి ఇద్దరు శుభగ్రహాలే కాబట్టి ఆరుద్ర నక్షత్రం వారికి చాలా బాగా ఉంది ఒకటి నుంచి ఎనిమిది చంద్రుడు లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణం చేసుకోండి అలాగే మీరు ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని రోజు రోజు నూట ఎనిమిది పర్యాములు అనుకోండి తర్వాత మీరు దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి దేవీ కవచం దేవి కీలకం దేవి అర్గడ అవి చదవలేనటువంటి వాళ్ళు యూట్యూబ్లో వినండి కనీసం లేదా దుర్గా స్తోత్రం దుర్గాస్తోత్రం అదొకటి ఉంటుంది అది చదువుకోండి అర్జునకృత దుర్గాస్తోత్రం ఉంది ధర్మరాజకృత దుర్గా స్తోత్రం ఉన్నాయి దుర్గా నామ స్తోత్రాలు ఉన్నాయి ఇలాంటి దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి అన్నీ బాగా ఉంటాయి అంటే కొంత ఈ మోకాడ నొప్పులు అవి వచ్చేటువంటి చూపేటువంటి లక్షణాలు ఉంటాయి అలాగే థైరాయిడ్ కూడా ఏమైనా ఉంటుందా అనే అనుమానం ఉంటుందో ఉండదు అనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఏమీ లేకుండా ఆ దుర్గామాతని ఆరాధన చేయండి ఆ రాహు యొక్క ఇది తగ్గిపోతుంది పవర్ తగ్గిపోతుంది పునర్వసు నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాల వారికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా శుక్రుడు మాసాధిపతి తొమ్మిది నుంచి నెలాఖరు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు వాళ్ళు రెండు కూడా పర్వాలేదు కనుక మీరు గురు యొక్క స్తోత్రం చదువుకోండి గురు స్తోత్రం చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి తర్వాత ఆదిత్యహృద స్తోత్రం సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి ఇంకా సూర్య సంబంధమైనటువంటి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి అన్నీ కూడా శుభప్రదంగా జరుగుతాయి మీకు అదృష్ట సంఖ్య వీరికి ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఈ యొక్క అంకెలు తేదీలు తర్వాత ఆది గురు శుక్రవారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారములు ఈ మెధుల రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభంతో స్వస్తి